సకారాత్మకమైనటువంటి వార్త ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైనటువంటి ప్రభావం చూపెడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రధానంగా జీతాల కోత, ఒకవైపున 75% కోత ఏమో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాలలో 75% కోత విధించారు. అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అఖిల భారత సర్వీసుల అధికార వేతనాలలో 60% కోత విధించబోతున్నారు. మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగ వేతనాల్లో 50% కోత విధించబోతున్నారు. 4వ తరగతి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల్లో 10% కోత విధించబోతున్నారు. అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50% కోత విధించబోతున్నారు. 4వ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లో 10% కోత విధించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా సీరియస్ పరిస్థితి. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రవీణ్, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? సార్, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనాకు సంబంధించినంతవరకు పురుషుల ప్రభుత్వము కరోనాని కట్టడి చేయడానికి ముందుకెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలో భారీగా కూడా ప్రభుత్వానికి మాత్రము చాలా మంది కూడా పురుషుల విరాళాలలో ఇస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇదే సందర్భంలో మాత్రం ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ప్రభుత్వానికి కొంత డబ్బు కూడా అవసరము. డబ్బుకు సంబంధించినంతవరకు దాదాపుగా ఇప్పటివరకే 12,000 కోట్ల రూపాయల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉన్నా కూడా డబ్బులు కూడా రాష్ట్రానికి రాలేదు అని చెప్పేసి కూడా నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో కూడా కొంతవరకు ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఇదే సందర్భంలో మాత్రం నిన్ననే సీఎం ప్రెస్ మీట్ లో కూడా పురుషుల మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినంత వరకు వారికి ఏదైతే వారికి ఇచ్చే జీతాలు ఉంటాయో జీతాల్లో కూడా కోత ఉంటుందని చెప్పేసి కూడా నిన్న చెప్పిన పరిస్థితి మాత్రం ఉంది. కొద్దిసేపటి క్రితమే మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించినంత వరకు పురుషుల మాత్రం వారికి ఎంత కోత విధిస్తున్నామన్న దాని పేరు కూడా పురుషుల ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొస్తాం. దీంతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినంత వరకు ప్రభుత్వ గ్రాంట్లు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల మాదిరిగానే వేతనాలు కోత విధిస్తా అని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇదే నేపథ్యంలో మాత్రం ప్రభుత్వ సంస్థల్లో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులందరూ కూడా వారికి సంబంధించినంత వరకు ఒక రోజు వేతనాన్ని కావచ్చు. దాంతోపాటుగా కొంతమంది ఉద్యోగులు మాత్రం వారికి నెల వేతనాన్ని కూడా ఇప్పటివరకు ప్రభుత్వానికి ఇచ్చిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, అంటే దీనికి ఉద్యోగులు అంగీకరిస్తారా, ఏమన్నా ఇబ్బంది ఉంటుందా ఇంత జీతాల కోత అనేటువంటి? ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పురుషుల మాత్రం ప్రభుత్వం పక్షాలు మాత్రము ఇప్పటివరకే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఈ సందర్భంలో మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మరి ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా స్వీకరిస్తారా లేదని దానిపైన కూడా వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పురుషుల్లో ప్రభుత్వ పక్షాన్ని నిలబడతాం, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఇవాళ మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. ఇదే సందర్భంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేము ముందుకు వెళ్తామని చెప్పారు. కాబట్టి ఉద్యోగుల నుంచి మాత్రం కొంతవరకు వ్యతిరేకత రాదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.